ఏంటి ఆ అమ్మాయి పేరేంటన్నావు? అగ్నిసాక్ష. అవును సార్, అగ్నిసాక్షిని. ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది. సాక్ష్యాలు చూపిస్తుందా? అసలు పెళ్లి ఎప్పుడైందంట? ఏ విధవ చేశాడంట్రా? మీరేం చేశారు కదా సార్? నేను చేశానా? ఇదంతా ఏదో ఫ్రాడ్, చీటింగ్ రా. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు సరిగ్గా చూసావా? చూశాను సార్, క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహిత నిలబట్ట కూడా చూశాను. ఏడి చౌలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా? పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామా రా? అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మంచి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203 కి వెళ్ళాను. 203 కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళకపోతే అది ఎక్కడికి వచ్చేది? దేనికి? దేనికి ఏంటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్లగుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లియర్ గా క్లీన్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్ పట్టుబట్టలతో పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చున్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అది నాకు అర్థం కావడలేదు. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మిల్లర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్ళైందని క్యాసెట్ చూపించింది, రేపేమో శోభన అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటావా? అరే కరెంట్ పోయింది. సాక్షి, అగ్నిసాక్షి. ఎవరి అగ్నిసాక్షి? ఈ అగ్నిసాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్, చీజ్ ఇండియన్ మాత, అగ్నిసాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు? ఎక్కడ పడాలు? ఓరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో, ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హేవడో. కన్నడ వీరప్పన వేషమా? ఆవిడ హేవడో హేవడో హేవడో. ఇంతకీ తమరు హేవడ హేవడు. కన్నడ మద గజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన్ గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా హౌడా రుదర్ఫర్డ్. ఓకే ఓకే. మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారి వీడే. హేవడో ఇవడా? ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రుదర్ఫర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ఎంత గడబిడ? హేవడిది ఏదో మాదిరి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని చూసి లాంగ్వేజ్ మారుస్తున్నాడు సార్. వీడు పోయిన జన్మలో రూదర్ఫర్డ్ అంట, ఈ జన్మలో శాండిల్వుడ్ వీరప్పన్ అంట. బెనగే హత్తిరి హళ్ళి హళ్ళి లేదు గిళ్ళి లేదు నాలుగు పేకండి సార్. ఎన్నడా జిరాక్స్ కాపీ వీరప్పనే? అగో హత్తిరి హళ్ళి బిత్తర పిల్లి. అన్నా వద్దన్నా, నన్ను కొట్టదన్నా. నీ కాళ్ళకు నా మోకాలతో నమస్కారం చేస్తానా? నా వద్దన్నా, కొట్టదన్నా. మందార కుసుమ తైలి మర్దన వాయిల్ పడితే కుతరగలిగింది. అబ్బా ఇడవడన్నా, చెక్క చేతుతో చెత్త కొట్టుడు కొట్టాడా అబ్బా. అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పీటర్? ఇంతకీ ఇడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్, వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు.